డి3 న్యూస్కి స్వాగతం, సుస్వాగతం. అడిషనల్ ఎస్పీ హనుమంతు బదిలీ అయిన సందర్భంగా వ్యాపారవేత్త రియాజ్ ఆధ్వర్యంలో ఘన వీడ్కోలు. అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్ హాల్ నందు అడిషనల్ ఎస్పీ హనుమంతు సార్ వేరే జిల్లాకు బదిలీ అయిన సందర్భంగా వ్యాపారవేత్త రియాజ్ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నాయకుల సమక్షంలో ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ, అనంతపురం జిల్లాలో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక సేవా కార్యక్రమాలలో సామాన్య ప్రజలను పిలిచినా కూడా వారికి ప్రోత్సాహకరంగా ముఖ్య అతిథులుగా పాల్గొంటూ విలువైన సందేశాలను అందిస్తూ ప్రజలను సామాజిక స్పృహ వైపు, అలాగే విద్యార్థులకు సమాజం పట్ల అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. అలాగే వృక్షాల పట్ల అమితమైన ప్రేమతో దాదాపు 100 చెట్లను పెంచి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే దానిలో ప్రముఖ పాత్ర వహించారన్నారు. అదేవిధంగా అడిషనల్ ఎస్పీ హనుమంతు సార్ మాట్లాడుతూ, ఇంత మంచి ప్రోత్సాహకరాన్ని అందించినందరినీ సత్కరించిన ప్రజా సంఘాల నాయకులందరినీ కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పటికీ అనంతపురం జిల్లాను మర్చిపోనని, తనకు అనంతపురం జిల్లాకు ఉన్న సంబంధం చాలా గొప్పదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ విషయం గురించి ఈ కార్యక్రమ కార్యనిర్వాహకుడు రియాజ్ గారు ఇక్కడ ఈ కార్యక్రమం చేసిన పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ నా అన్నారు, నా తమ్ముళ్ళు అందరూ వచ్చిన అదే మొహం ఇంత సక్సెస్ఫుల్ ఇక్కడ హనుమంతు సార్ అనేది వెళ్తాను. చాలా బాధాకరంగా ఉంది. ఈ టౌన్ ప్రజలంతా ఉండగా ఆయనకి మిస్ ఆలాభం అవుతున్నారు. ఆయన చేసిండే మోరల్ గ్యాలరీ సెల్ఫిక్స్ దీనిపైన పిల్లలు చాలా అవగాహన చెప్పి మళ్ళీ ఉండగా ఇక్కడ చెట్లను కొన్ని వేల చెట్లను నాటి పచ్చని చెట్లను ఇది చేస్తున్నారు. ఊరంతా పచ్చదనంగా చూడాలని చెప్పేసి ఆయన ఆశ. ఈ ఆశను ఉండడం మీరందరూ ప్రజలందరూ కొనసాగించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటే ఇక్కడ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరగడానికి నన్ను గుంటూరు దాకా వచ్చి మీరు రావాలని చెప్పేసి రియాజ్ గుంటూరుకు వచ్చారండి. 2 రోజుల క్రితం మీరు లీవ్ తీసుకొని రావాలి సార్ ఒక్కసారి అని చెప్పింది. నన్ను వెంట పెట్టుకుని తీసుకొచ్చి మీ అందరితో, నా సోదరులు, మా బంధుమిత్రులతో అందరితో నాకు కలిపి ఈరోజు ఈ సన్మానం ఏర్పాటు చేశారు. చాలా గొప్పగా వారి అమ్మగారే నాకు కూడా అమ్మగారే వారు కనుక ఆ అమ్మ బిడ్డలకి ఇద్దరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాను.